మెదక్ జిల్లా రామయ్యంపేటలోని శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయంలో 11వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు చారి మాట్లాడుతూ, రేపటి నుంచి శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయంలో 11వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు 4 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకోసం ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నట్లు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావారని కోరారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనాలు చేసుకోవాలని ఈ సందర్భంగా వందే పుస్తక భాషంకృతరాభూషితముజ్వలాం త్వాం గౌరీం త్రిపుర పర పరగలాం శ్రీచికంచారిణీం. చిత్రాదేవి నమః. చిత్తారమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా రేపు అనగా శుక్రవారం రోజున ఉదయం 6 గంటల ఉపనిషాలకు ఎతకటాభిషేకము, తర్వాత కుంకుమార్చనలు, నిత్య పూజలు జరుగును. తర్వాత శనివారం రోజున అమ్మవారికి చండీ హోమము, కుంకుమార్చన జరుగును. ఆదివారం రోజున ఉదయం 6 గంటల ఉపనిషాలకు నిత్య పూజ, 11:30 నిమిషాలకు అమ్మవారి శాంతి కళ్యాణం జరుగును. తదుపరి బోనాలు తీయడం జరుగును. తర్వాత కోడిబియాలు చేయడం జరుగును. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పాదాలను కోరుచున్నాము. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి దూరం పాటిస్తూ వచ్చి అమ్మవారి దర్శించుకోవాలని కోరుతున్నాము.